వెల్కమ్ టు లియో న్యూస్ తెరాసుకు దక్కేది చేదు విజయం కోర్టులో దావా ఓడినవాడు కోర్టు బయట ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడనే సామెత చాలా పాతది కానీ అది నిత్యనూతనమైంది వర్తమాన రాజకీయాలకు కూడా అచ్చంగా వర్తించేది దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది మంగళవారం ఉదయం పోలింగ్ మొదలైతే కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు పోలింగ్ తర్వాత జరిగిన సర్వేలు కూడా తెరాసకే విజయావకాశాలు కట్టబెట్టాయి సాధారణంగా పోలింగ్ తర్వాత జరిగే సర్వేల ఫలితాలు నిజానికి దగ్గరగా ఉంటాయనేది ఒక అంచనా ఆ ప్రకారం కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది గులాబీ దళాలు మిఠాయిలు తినిపించుకొని పండగ చేసుకుంటాయి అయితే గెలిచిన ఆనందం ఆ పార్టీలో పుష్కలంగా నిజంగా ఉంటుందా అంటే మాత్రం సందేహమే పాత చరిత్ర తిరగరాస్తారా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెరాస దుబ్బాకలో దుందుభి మోగించింది టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఏకంగా అరవై రెండు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిచారు పోలైన మొత్తం ఓట్లలో టీఆర్ఎస్కు యాభై నాలుగు శాతం వస్తే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికీ కలిపి కేవలం ముప్పై శాతం ఓట్లు మాత్రమే దక్కాయి ఘన విజయం నమోదైంది ఇప్పుడు జరుగుతున్నది ఉప ఎన్నిక స్థానికుల్లో మంచి వ్యక్తిగా పేరున్న సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం వల్ల జరుగుతున్న ఉప ఎన్నిక ఇలాంటి ఎన్నికలో ఆయన కుటుంబమే ఢంకా బజాయించి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఆయన కొడుకు కూడా ఆశ పెట్టుకున్నప్పటికీ సానుభూతిని ఓట్లుగా పిండుకోవడంలో భార్య అయితేనే బెటర్ అని పార్టీ భావించిందో ఏమో కానీ ఆయన భార్య సుజాతను అభ్యర్థిగా ఎంపిక చేశారు మామూలుగా అయితే వైరిపక్షాలు పోటీకి భయపడే స్థాయిలో ఇలాంటి ఉప ఎన్నిక జరగాలి కానీ అలా లేదు తెరాసలోనే ఉన్న చెరుకు ముత్యం రెడ్డి కొడుకు అధికార పార్టీని వీడిపోయి మరీ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ తరఫున బరిలో దిగారు నిజానికి ఆయన కూడా ఇదే తరహా సానుభూతిని నమ్ముకున్నారు దుబ్బాక నియోజకవర్గానికి ఎంతో సేవ చేసిన నిజాయితీ పరుడిగా పేరున్న ముత్యం రెడ్డి మరణం వల్ల పుట్టే సానుభూతి లాభిస్తుందని కాంగ్రెస్ కూడా అంచనా వేసింది బీజేపీ తరఫున గత రెండు పర్యాయాలు ఓడిపోయిన రఘునందన్ రావు ఇంకో రకం సానుభూతిని నమ్ముకుని కాస్త గట్టిగానే తలపడ్డారు టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల వస్తే హరీష్ రావు మొత్తం బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు పార్టీలో ఆయన తప్ప దుబ్బాక ఎన్నికల ప్రచారానికి ఎవ్వరినీ రానివ్వకుండా గెలుపు కీర్తిని మొత్తం గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవడానికే ఇలా చేశారని కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వేలు కూడా వచ్చాక ఒక సర్వేను మాత్రం పరిగణనలోకి తీసుకుని చూస్తే ఆరా సంస్థ చేసిన సర్వేలో టీఆర్ఎస్కు నలభై ఎనిమిది శాతం బీజేపీకి నలభై నాలుగు శాతం ఓట్లు దక్కుతున్నాయి ఓ మూడు శాతం అటు ఇటు ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేసిన ఒక్క ఆరాను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ఎందుకంటే ఆ సంస్థ సారథి మస్తాన్ చెప్పే జోస్యం పట్ల సీఎం కేసీఆర్కు కూడా అపారమైన నమ్మకం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది లాస్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలో ఎవరెన్ని చెప్పినా మస్తాన్ మాత్రం టిఆర్ఎస్కు వంద స్థానాలు దక్కుతాయని ముందే సర్వే చేసి కేసీఆర్తో అన్నారని అప్పటి నుంచి గులాబీ దళపతికి మస్తాన్ మీద అపరిమితమైన గురి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది కాబట్టి వాళ్ళ పోస్ట్ పోల్ సర్వేను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటే ఈ గణాంకాలు కనిపిస్తున్నాయి ఇలాగైతే విజయము అపశకునమే విజయం దక్కితే దక్కొచ్చు కానీ అధికార పార్టీ టీఆర్ఎస్కు వెన్నులో చలి పుట్టించే ఇవి ఇలాంటి ఉప ఎన్నికలో పాత ఎన్నిక కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తేనే అది అధికార పార్టీకి పరువు దక్కిస్తుంది కానీ పోటాపోటీగా ఫలితాలు వచ్చి కేవలం నాలుగు శాతం ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోతే టిఆర్ఎస్కు గెలిచిన ఆనందం కూడా దక్కదుగాక దక్కదు గత ఎన్నికలతో పోలిస్తే టిఆర్ఎస్ ఈసారి ఎనిమిది శాతం ఓట్లు కోల్పోతున్నట్టు లెక్క గత ఎన్నికల్లో కేవలం పదమూడు శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి ముప్పై ఒక్క శాతం ఓట్లను అధికంగా సాధించినట్టు లెక్క రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ సాధించిన పది శాతం ఓట్లతో పోలిస్తే ముప్పై నాలుగు శాతం మెరుగుపడినట్టు లెక్క కాంగ్రెస్ పరిస్థితి యావత్ రాష్ట్రంలో ఉన్న తీరు కానీ ఇక్కడ కూడా దయనీయంగా మరింత దిగజారింది గతంలో పదహారు శాతం ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు ఈ ఆరా సర్వే ప్రకారం కేవలం ఆరు శాతానికి పరిమితం కాబోతున్నారు మరి ఇలాంటి పరిస్థితిలో గెలిచిన ఆనందం టీఆర్ఎస్కు దక్కదు అనే మాట వాస్తవం వాళ్ళు గెలుపును బహిరంగంగా సెలబ్రేట్ చేసుకోగలరేమో కానీ అంతరంగంలో మాత్రం ఆత్మసమీక్ష చేసుకోవాల్సిందే మంగళవారం మధ్యాహ్నానికి రిజల్ట్స్ గురించి స్పష్టత వచ్చేస్తుంది మెజారిటీ తగ్గడం గురించి అందరూ హరీష్ రావును అందుబాటులో ఎవరు దొరికితే వారు వాళ్లను ప్రతి టిఆర్ఎస్ నాయకుడిని ప్రశ్నిస్తారు ఎంతమందిని అడిగినా వాళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పబోయే సమాధానాలు మాత్రం కామన్ ఎన్నికల్లో అనేక అక్రమాలకు వారు పాల్పడ్డారు వారి పాపాలన్నీ విచారణలో తేలుతాయి ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే కేసీఆర్ గారి మీద నమ్మకంతో టీఆర్ఎస్ని గెలిపించారు ఇలాంటి అనేకానేకమైన పరనింద ఆత్మస్థుతి డైలాగులు వెల్లువలా వచ్చేస్తాయి వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చుగాక ఈ దుబ్బాక ఎన్నికల గోదాలో బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే మాట మాత్రం ప్రజలకు అర్థమవుతుంది అలాగే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సి వస్తే ప్రజలకు కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా కనిపిస్తోందని కూడా అర్థం చేసుకోవాలి నిజానికి విపక్షాలు గెలుపు ఆశల తక్కువే అయినా బరిలోకి దిగింది కూడా బలం పెంచుకోవడం ద్వారా తతిమ్మ యావత్ రాష్ట్రానికి టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మొదలైందనే సంకేతం పంపడానికే అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు అధికార పార్టీ కూడా గుర్తిస్తే ప్రభుత్వం పనితీరు మెరుగుపడుతుంది ఈ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తే మాత్రం విజయం దక్కినా సరే తగ్గే మెజారిటీని గుర్తించకుండా వ్యవహరిస్తే మాత్రం మరింత ప్రతికూలతను మూటగట్టుకుంటారు జేహెచ్ఎంసీ ఎలక్షన్ ముంచుకు వస్తున్న తరుణంలో అది ఇంకా ప్రమాదకరమైన పరిణామం థ్యాంక్ యూ